హుజూరాబాద్ లోని ఇల్లందుకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్న టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాషు శ్రీనివాస్ ను ఘోరాబ్ చేశారు గ్రామ ప్రజలు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా ఊళ్ళోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. హుజూరాబాద్ లోని ఇల్లందుకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ను ఘోరాబ్ చేశారు గ్రామ ప్రజలు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా ఊళ్ళోకి ఎందుకు వచ్చావని ప్రశ్నించారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. హుజూరాబాద్ లోని ఇల్లందుకుంట శ్రీరాములపల్లిలో గొడవ జరిగింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్న టిఆర్ఎస్ ఇన్ఛార్జ్ గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదాసు శ్రీనివాస్ ను ఘోరాబ్ చేశారు గ్రామ ప్రజలు. ఒకవైపు పోలింగ్ జరుగుతుండగా ఊళ్ళోకి ఎందుకు వచ్చామని ప్రశ్నించారు. దీంతో టిఆర్ఎస్ నాయకులు వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, శ్రీరాములపల్లిలో అసలు సిచ్యువేషన్ ఏంటి, అంటే గొడవపై గ్రామస్తులు ఏం చెప్తున్నారు, ఏంటి అప్డేట్స్? పాపయ్యగల గ్రామం నుంచి ఉదయం నుంచి కూడా ఓటర్లకు వినియోగించుకునేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. మనకు హుజూరాబాద్ సంబంధించి పెద్దపాపయ్యపల్లి ఒక పెద్ద విలేజ్, ఈ పెద్ద విలేజ్కి సంబంధించి మనకు చాలామంది ఓటర్లు ఉన్నారు. 2600 మంది ఓటర్లు ఉన్నారు. ముఖ్యంగా ఇల్లంతకుంట మండలం శ్రీరాములపల్లి గ్రామం ఇష్యూ మీరు అడిగారు, దానికి సంబంధించి గ్రామంలో ప్రలోభాలకు గురి చేస్తున్న టీఆర్ఎస్ నాయకులు ఇంకా గ్రామాల్లో తిష్టవేసి ఓటర్లను తమ పార్టీ అభ్యర్థికి ఓటు వేసేలా అక్కడ ఇతర ప్రాంతాలకు సంబంధించిన ముఖ్యంగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టాల్సిన సమయం మొన్ననే 30 తారీఖు రోజు ఎలక్షన్ ఉంటే 27 తారీఖు సాయంత్రం నుంచే మనకు సైలెంట్ పీరియడ్ ఇచ్చారు. ఆ 27 తారీఖు తర్వాతనే 27 తారీఖు రోజు సాయంత్రం 7 గంటల తర్వాత ప్రతి ఒక్కరూ నియోజకవర్గాలు ఖాళీ చేసి వెళ్ళాలి. కానీ ఇక్కడ టీఆర్ఎస్ ఇన్ఛార్జ్ గజ్వేల్ మార్కెట్ చైర్మన్ మాదేవ శ్రీనివాసు గ్రామంలోనే ఉండి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. దానికి సంబంధించి అక్కడ కొంతమంది బీజేపీ కార్యకర్తలు కూడా అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ తర్వాత అధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. అక్కడ చాలామంది, ఇది ఒకటే కాదు, మొన్న మనకు శ్రీరాములపల్లి ఒకటే కాదు, 2 డేస్ బ్యాక్ కూడా రెడ్డిపల్లి కావచ్చు, పోతిరెడ్డిపల్లిలో కావచ్చు, వరంగల్లు ఇతర జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడే అడ్డా వేసి డబ్బులు పంపిణీ చేశారన్న ఆరోపణలు కూడా వచ్చాయి. ఇట్లాంటి ఆరోపణల నేపథ్యంలో మనకు ఈరోజు వెలుగు చూసిన ఘటన కూడా ఒక ప్రలోభాలకు గురి చేస్తున్నట్లుగా వచ్చిన ఆరోపణల మీద ఎలక్షన్ అధికారులు కావచ్చు, ఇప్పటికైనా వారిని నియంత్రించాలి, ఎవరైనా నాన్ లోకల్ వాళ్ళు ఉంటే ఇక్కడి నుంచి వెళ్ళి పంపించేయాలని చెప్పి బీజేపీ వాళ్ళు కావచ్చు, తర్వాత కాంగ్రెస్ నేతలు కావచ్చు డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరగాలి, ఏదైనా కూడా ఓటర్లకు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఇవ్వాలి. ఇప్పటికే 27 తారీఖు వరకు దాదాపు 4 రోజుల సమయం ఇచ్చారు ప్రచారం చేసుకునేందుకు. అన్ని రకాల ప్రచారాలు చేశారు, అభ్యర్థులు గెలిస్తే ఏం చేస్తాము, అవతలి పార్టీ వాళ్ళ మీద విమర్శలు చేశారు, వీళ్ళు గెలిస్తే ఏం చేస్తారు చెప్పుకున్నారు. కాబట్టి ఓటర్ల ఆలోచనకు వదిలేయాలి, 27 నుంచి ఈ రోజు వరకు కూడా ఓటర్ల ఆలోచనకు వదిలేయాలి, ఎవరిని ఎన్నుకునే స్వేచ్ఛ వాళ్ళకే ఉండాలి. అట్లాంటి స్వేచ్ఛా వాతావరణం లేకుండా
మళ్ళీ గ్రామాల్లో తిష్టవేసి ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు తిష్టవేసి ఇట్లా ప్రచారం చేయడం కావచ్చు ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు వీటి మీద విమర్శలు వ్యక్తమవుతున్నాయి రేహన ఈ ఇల్లందకుంట ఇష్యూ మీద కూడా వీళ్ళు ఆ ఎలక్షన్ అధికారులకు తర్వాత పోలీసులకు కూడా ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తుంది రేహన ఇక ప్రజెంట్ మనం చూస్తే ఇక్కడ పెద్దపాపాయపల్లి గ్రామంలో చూడొచ్చు సిచ్యువేషన్ పెద్ద ఎత్తున కూడా ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఇంకా వస్తున్నారు ఇక్కడ యూత్ ఓటర్లు కావచ్చు తర్వాత వృద్ధులు కావచ్చు అందరూ కూడా ఓటు హక్కు పట్ల చైతన్యాన్ని ప్రదర్శిస్తున్నారు వికలాంగులు కూడా వచ్చి వీల్ చైర్ ద్వారా లోపలికి వెళ్ళి ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసుల అపహార మధ్య పోలింగ్ అయితే జరుగుతుంది కాకపోతే గ్రామం లోపల పోలింగ్ బూత్కు 100 మీటర్ల దూరం వరకు ఎవరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించొద్దన్న నిబంధనలు కాబట్టి ఇక్కడికి వస్తలేరు కానీ సాధారణంగా ప్రతి చోట కూడా 144 సెక్షన్ అమల్లో ఉంది గ్రామాలలో గుమికూడం కావచ్చు తర్వాత ప్రలోభాలకు గురి చేయడం కావచ్చు ఇలాంటివి చేయకూడదు కానీ అట్లాంటివి ఇంకా జరుగుతున్న ఆరోపణల నేపథ్యంలో మరొకసారి ఇటు అధికారులు కావచ్చు వాళ్ళంతా కూడా నిఘా పెట్టాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది ఇక్కడ శ్రీరాములపల్లి ఘటన తర్వాతనైనా పోలీసులు మరొకసారి నిఘా పెడతారని చెప్పి ఆశిస్తున్నారు ఇక మనకు పెద్దపాపాయపల్లి గ్రామంలో మరొకసారి సిచ్యువేషన్ చూద్దాం ఇక్కడ చాలామంది ఓటర్లు కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా దూరదూరంగా నిల్చొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక్కడ హెల్త్ సిబ్బంది కూడా శానిటైజర్ ఇచ్చి తర్వాత మాస్కులు లేని వాళ్ళకి మాస్కులు ఇచ్చి లోపలికి పంపిస్తున్నారు ఇప్పుడు మనం చూస్తున్న ఈ సెంటర్లో మొత్తం 3 బూతులు ఉన్నాయి ఒక్కొక్క బూత్లో కూడా దాదాపు సుమారు 800 నుంచి 1000 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకునేందుకు వస్తున్నారు ఓటు వేయడం ఉదయమే ఎందుకంటే వ్యవసాయ ప్రాంతం కాబట్టి వరికోతల సమయం కాబట్టి పొద్దున్నే ఓటు వేసి వాళ్ళ పనులకు వెళ్ళిపోయేందుకు చాలామంది పొద్దున్నే ఇక్కడికి వస్తున్నారు చాలామంది ఇక్కడ ఓటు వేసిన వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా ఉన్నారు వాళ్ళని కూడా మనం మాట్లాడించే ప్రయత్నం చేద్దాం